గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో డాగ్ ట్రైనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాగ్కి మనం నేర్పించేది ఎస్ ఆర్ నో. డాగ్ వేరే విషయాలు, ఐ మీన్ డాగ్కి రైట్ ఆర్ రాంగ్ అనేది నేర్పాలి మనం ఫస్ట్. బికాస్ డాగ్ రైట్ పని చేసినప్పుడు ఎస్ అని చెప్తాము, రాంగ్ పని చేసినప్పుడు నో అని చెప్తాము. సో డాగ్కి వేరే లాంగ్వేజ్ అర్థం కాదు. డాగ్ ఓన్లీ ఒక కమాండ్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన యాక్షన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ని సిట్ అని కమాండ్ చెప్పినప్పుడు ఆ సిట్ అనే వర్డ్కి ఒక యాక్షన్ చేయాలి అని డాగ్కి తెలుస్తుంది. బట్ యాక్చువల్గా సిట్ అనే దానికి మీనింగ్ తెలియదు. సో డాగ్కి ఓన్లీ టూ విషయాలు తెలుసు, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్. సో మనం డాగ్కి నేర్పించాల్సింది కరెక్ట్, ఏ పని చేస్తే కరెక్టో అది కరెక్ట్ అని చెప్పాలి, ఏ పని చేసేస్తే రాంగో అది రాంగ్ అని చెప్పాలి. సో డాగ్కి దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది రైట్ పని, ఇది చేయాలి, ఇది రాంగ్ పని, ఇది చేయొద్దు అనేసి. సో డాగ్ ట్రైనింగ్ బేసిక్గా ఈ టూ విషయాలపైనే ఉంటుంది. అండ్ ఒక కమాండ్కి ఒక యాక్షన్ని మనం లింక్ చేస్తాము. సో ఆ కమాండ్ ఇంగ్లీష్లోనే ఉండాలన్న రూల్ ఏం లేదు, తెలుగులో ఉండొచ్చు, హిందీలో ఉండొచ్చు. అది చేసే యాక్షన్కి ఒక నేమ్ ఇస్తున్నాము, అది ఏదైనా కావచ్చు. సో ఈరోజు మనం వెరీ బేసిక్స్ ఆఫ్ డాగ్ ట్రైనింగ్ చూసాము. దీనికి కావాల్సింది ఫస్ట్ మనకి కొన్ని బిస్కెట్స్, ట్రైనింగ్ బిస్కెట్స్. సో నా దగ్గర ఇలాంటి ట్రైనింగ్ బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటిదే కాదు, మీ డాగ్ ఏ బిస్కెట్స్ అయినా, ఏ ట్రీట్స్ అయినా మీ డాగ్కి నచ్చుతాయో ఆ బిస్కెట్స్ యూస్ చేసుకోవచ్చు ట్రైనింగ్కి. అండ్ వన్ మినిట్, దీని పేరు చోక్ చైన్. ఇది మీకు పెట్ స్టోర్లో దొరుకుతుంది. ఇది మీ డాగ్కి సైజ్ బట్టి మీరు తీసుకోవాలి. ఇన్ కేస్ ఆ షాప్ కీపర్ని అడిగితే చెప్తారు ల్యాబ్రడోర్, జర్మన్ షెఫర్డ్, గ్రేట్ డేన్, అన్ని సైజ్ డాగ్స్కి దొరుకుతుంది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇది ఎప్పుడూ డాగ్ మెడలో వేసి ఉంచొద్దు. ఇది ఓన్లీ ట్రైనింగ్ కోసమే వాడాలి. దీని గురించి చాలామంది కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ దీన్ని రైట్ మెథడ్లో యూజ్ చేస్తే రైట్ బెనిఫిట్ ఉంటుంది. కానీ చాలామంది తెలియకుండా దీన్ని కారర్ లాగా యూజ్ చేస్తారు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డాగ్. ఇది ఓన్లీ ఒక కరెక్షన్ మెథడ్. లైక్ వెన్ డాగ్ డస్ సంథింగ్ రాంగ్, మనం డాగ్కి చెప్పాలి ఇది రైట్ బిహేవియర్ కాదు, ఇది రాంగ్ బిహేవియర్. ఇది కరెక్షన్స్ కోసం యూజ్ చేసే చోక్ చైన్. ఇది ట్రైనింగ్, దీన్ని చోక్ చైన్ అంటారు. దీన్ని ట్రైనింగ్ లీష్ కూడా అంటారు. ట్రైనింగ్ లీష్ కాదు, చోక్ చైన్ అని చెప్తే మీకు దొరుకుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. అండ్ నార్మల్ లీష్, మీరు ఏ లీష్ యూజ్ చేస్తున్నాని, అది నైలాన్ లీష్ కానీ వేరేది ఏదైనా అని, మీరు డాగ్కి వాక్ చేయించడానికి తీసుకెళ్ళే ఏదైనా లీష్ అది అవసరం ఉంటుంది. సో త్రీ థింగ్స్: వన్, ట్రీట్స్; సెకండ్, చోక్ చైన్; నెంబర్ త్రీ, యువర్ లీష్. ఓకే, లీష్ ఎలా ఉంటుందో కూడా చూపించాలంటే వన్ మినిట్. ఇది డాగ్ లీష్. ఇది నా దగ్గర ఉన్నది కొంచెం లెంత్ పెద్దగా ఉంది. ఇది యాక్చువల్గా వాకింగ్కి కానీ ట్రైనింగ్కి కానీ యూజ్ అవుతుంది. సో దీంట్లో మీరు పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్, బికాజ్ ఇది వాకింగ్కి ట్రైనింగ్కి యూజ్ అవుతుంది. సో మీరు పెట్ స్టోర్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ లీష్ అని అడగండి, వాళ్ళు సైజ్ చెప్తారు. సమ్ 6 to 10 feet వరకు ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీకు ఏది అవసరం అనిపిస్తుందో అది తీసుకోండి. బట్ నేను మాత్రం
జంప్ పెద్దదే తీసుకున్నాను. సో దిస్ కుడ్ బి అరౌండ్ 10 ఫీట్ డిష్ ఉంటుంది. సో 4 or maybe 6 to 8 feet ఉంటుంది. సో ఈ మూడు అవసరం ఉంటాయి మనకి. 1 లీష్, చోక్ చైన్ అండ్ సమ్ టిప్స్. సో ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.